చిన్ని గారు దీన్ని రచించారు, ఆనంద్ పాల్ గారు రికార్డింగ్ చేశాం. అయితే ఆ ట్రాక్ ఇప్పుడు మీకు వస్తూ ఉంటుందిగా, నేను పాడటానికి ప్రయత్నం చేస్తాను. ఒక విషయాన్ని మీ ముందు నుంచి నాశపెడతా ఉన్నాను. స్టీవెన్సన్ గారిని ఈ పరిస్థితిని విడిచిపెట్టి వెళ్ళడం ఒకంతకు బాధ అయినా ఒకంతకు సంతోషం పల్లోక రాజ్యం వారు ఉన్నారని నిజమే. విలియం కేరీ గారు అయ్యగారు చెప్పినట్లుగా సేవా పరిచర్య అది అనుభవించేవాడికి తెలుసు, అది బయట ఉండి మాటలు మాట్లాడేవారికి తెలియదు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటాం దాన్ని. అది బయట ఉండి మాట్లాడేవారికి అర్థం కాదు. మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయినప్పుడు సారీ ఎవరూ లేరు, మా నాన్న ఒక్కడే ఉన్నాడు, మాకెవరికి పెళ్ళిళ్ళు కాలేదు, నలుగురం పిల్లలం, రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే లేచాను, మా నాన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మా నాన్నగారు పాస్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెల్లవారుతులు. నాకెందుకు నిద్ర పట్టలేదు, మా నాన్న లేచి ఏంట్రా అంటే వెంటనే లేచి కౌగులించుకొని నాకు అమ్మ కావాలి డాడీ అని ఏడ్చాను. నాకు అమ్మ కావాలి అని ఏడిస్తే మా నాన్న చెప్పిన సమాధానం, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, నమ్మకమైన వాడు, దేవుడు ఎప్పుడు సిగ్గుపడనీయుడు అని చెప్పాడు. కనుక ఆ కుటుంబానికి దేవుడు స్టీవెన్సన్ గారు లేకపోయినా ఆదరణ కలుగు చేస్తాడని, అలాగే మా సమస్యలు ఎలా ఉంటాయంటే ఒకసారి మా నాన్నగారికి బాగలేదు, నేనేమో ఇక్కడ కీబోర్డ్ వాయిస్తూ ఉన్నాను ఆర్డైండ్గా, నేను ఎవరిని అడగాలో నాకు అర్థం కాలేదు, హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరిని అడగాలో తెలియదు, సంఘం దగ్గరికి వెళ్ళి అడగాలంటే లేదు. బిషప్ గారిని చెప్పాను, బిషప్ గారు దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, వాట్ కెన్ ఐ డూ, ఐఎమ్ ది ఎల్డర్ వన్, నేను కొడుకు పెద్దోండండి, ఇంట్లో సేవకు సమర్పించేశారు మా తల్లిదండ్రులు, అంటే బిషప్ గారు, ఎవరికి తెలియదు ఇది, నాకు ఆయనకే తప్ప, ఇచ్చేటప్పుడు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, సైలెంట్గా నన్ను పిలిచి నాకు చేతిలో కొంత డబ్బును పెట్టి మీ నాన్నగారికి చేయించుకొని చెప్పారు. బిషప్ గారు ఇచ్చారు కాబట్టి సరిపోయింది, ఒకవేళ లేకపోతే ఏం చేయమంటారు చెప్పండి మీరే. బిషప్ గారు ఇచ్చారు కాబట్టి సరిపోయింది, ఒకవేళ నేను లేకపోతే నేనేం చేయాలి, సంఘమే నాకు ఆధారం, సంఘమే ఇవ్వాలి నాకు, సంఘమే పోషించాలి నన్ను, సంఘమే నాకు ఇవ్వాలి, ఎవరిస్తారు మీరు ఇవ్వక. కానీ బిషప్ గారు అక్కడ దాకా రానివ్వకుండా చేశారు. వారికి ఎవరికీ తెలియదు ఈ విషయాన్ని, కానీ కేరీ గారు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఐఎమ్ వెరీ హంబుల్ టు ద బిషప్ గారు అండ్ టు ద చర్చ్, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ప్రతి చోట ప్రతి పూట
Prabhu naamulo manam marvalemu. He is prominent pastor of St. Manchester's North Parish.